హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ శివాని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితులు 40కి పైగా చేరారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షలు తీసుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చమని అధిక ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకి భరోసాగా 1000 రూపాయలు డబ్బు అలాగే రేషన్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారమే డబ్బుని ప్రతి ఒక్కరికి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి వెళ్ళి చేతికి ఇచ్చారు. కానీ రేషన్ మాత్రం షాప్కి వచ్చి మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. మనం ఇన్ని చేస్తుంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని, కానీ అదే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఇలా షాప్స్కి వచ్చి గుంపులు గుంపులుగా రేషన్ తీసుకోవడం కోసం అక్కడ గంటలు వెయిట్ చేస్తే మరి సోషల్ డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేస్తున్నట్ట మెయింటైన్ చేయకపోవడమా? సోషల్ డిస్టెన్సింగ్ మనం మెయింటైన్ చేయాలని చెప్తున్న మీరే దాన్ని బ్రేక్ చేస్తుంటే ఇక సామాన్య ప్రజలు ఎలా తీసుకోవాలి దాన్ని? ఇప్పుడు క్యాష్ అనేది ప్రజలకి చేతికెళ్ళిస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, మన ప్రభుత్వం మీద ప్రేమ ఉంటుంది అని చేతికి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ రేషన్ కూడా వాలంటీర్స్ ఉన్నారు, వారు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో రేషన్ బియ్యం చేతికి ఇవ్వకపోయినా అక్కడ బయట పెట్టేసినా వాళ్ళు తీసుకుంటారు. కానీ అలాంటి ఆప్షన్ తీసుకోకుండా షాప్కి వచ్చి తీసుకోవాలి అంటే అక్కడ గుంపులు గుంపులుగా ఏర్పడి అది ఇంకా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి చిన్న చిన్న వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదంటే తెలిసి కూడా పట్టించుకోనట్టు ఉంటున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to our channel and press the bell icon for the latest updates.